రాచన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ కొండ శ్రీనివాస్ గౌడ్ని గ్రామ సర్పంచ్ తాడపు జ్యోతియల్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోత్గల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజమల్లు మాట్లాడుతూ, కరోనా సమయంలో ముస్తాబాద్ మండలంలోని 22 గ్రామాల్లో దాదాపు 500 మంది కరోనా బాధితులకు 20 రోజుల పాటు పౌష్టికాహారం అందించిన కొండ శ్రీనివాస్ గౌడ్ని గ్రామంలో సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఉన్న 22 గ్రామాల్లో ఉన్న కరోనా పేషెంట్లకు మరియు నిరుపేదలకు ఆయన ఎంతో కష్టపడి శ్రమించి వాళ్ళ కుటుంబ సభ్యులతో చాలా కష్టపడి రోజు 500-600 మందికి అన్నము అందించడం చేయడం జరిగింది. ఒకరోజు మనం పండుగ చేసుకోవాలంటేనే 2-3 రోజుల నుంచి ఆలోచన చేసి ఎంతో ఇబ్బందులు పడి ఏ విధంగా మనం పంటలు సక్సెస్ కావాలని ఆలోచనతో చేస్తాం. అటువంటి ఒక 20 రోజులు అల్లు నిరంతరం కష్టపడి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మరియు కొండసీనన్న వస్తే ధన్యవాదాలు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలి అన్న. అన్నగారు మంచి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. ఈరోజు చుప్పలపల్లి గ్రామంలో ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ కొండ శ్రీనివాస్ గౌడి ఆధ్వర్యంలో మండలంలోని గత నెల నుండి 20-25 రోజుల పాటు మండలంలోని 22 గ్రామాల్లో ఎక్కడ కరోనా బారిన పడినటువంటి కరోనా రోగులకే కాకుండా నిరుపేదలకు కూడా మధ్యాహ్నం పూట ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక పూట భోజనం చేయలేనటువంటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను కూడా ఆ దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో కరోనా బారిన పడిన గ్రామాల్లో 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు గత 20 రోజుల నుండి సామాజిక సేవ చేస్తూ ప్రతిరోజు 50 కిలోల చికెన్ కావచ్చు, 400-500 ఎగ్గు తయారు చేసి అన్ని రకాల వంటలతోటి ఒక పూట భోజనాన్ని పంపిణీ చేసిన